ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరే సహోదరులారా మీకందరికి కూడా ప్రభువైన యేసయ్య అతి పవిత్రమైన నామమున శుభాభివందనములను ఆశీస్సులు అందజేస్తూ మిమ్మల్ందరినీ కూడా ఈనాటి దైవ సందేశానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి ఈనాటి సువిశేష పట్టణము ద్వారా యేసు మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఎవడైనను కూడా దీపమును వెలిగించి మంచం క్రింద పెట్టడు కానీ దీప స్తంభం పైన ఉంచి ఇతరులకు వెలుగు ప్రకాశించే విధంగా చూస్తాడంటూ ఉన్నాడు. అంటే మన విశ్వాసము క్రీస్తునందు, మన విశ్వాసము మన కుటుంబ విశ్వాసము అంతయు కూడా ఇతరులకు కనిపించే విధముగా, ఇతరులకు ఒక మాతృకగా నిలిచే విధంగా మన విశ్వాసము మన కుటుంబ విశ్వాసము ఇతర కుటుంబాలకు సంఘములో ఒక మాతృకగా నిలిచే విధంగా దీప స్తంభం పైన ఏ విధంగానైతే దీపము ప్రకాశిస్తూ వెలుగునిస్తుందో, మరి మన విశ్వాసము కూడా మన కుటుంబ విశ్వాసము కూడా ఇతరులకు మాతృకగా నిలిచే విధముగా మన విశ్వాసం బలపడాలని చెప్పి క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో పొందుకొని ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు మన కుటుంబంలో పొందుకొని ఉంటే వాటికి సాక్ష్యం ఇస్తూ ఇతర కుటుంబాలకు, సంఘములోటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, మన జీవితంలో పొందినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము వారికి మాతృకగా నిలిచే విధంగా జీవించాలని చెప్పి క్రీస్తు ప్రభును అనుసరించి జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన విశ్వాసము దేవుని ఆశీస్సులు మన జీవితంలో ఇతరులకు మాతృకగా ఉండే విధముగా మన జీవన విధానము కొనసాగాలని చెప్పి ప్రభువు మనందరినీ అర్థిస్తూ ఉన్నాడు. ఇక చివరగా క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఉన్నవానికి ఇంకను ఇవ్వబడును, లేనివాడికి వాళ్ళకు ఉన్నదంతా కూడా తీసివేయబడను అంటూ ఉన్నాడు. కాబట్టి మనము విశ్వాసంలో బలపడినప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో మన కుటుంబంలో పొందుకున్నప్పుడు, మన విశ్వాసం మన కుటుంబ విశ్వాసము దేవుని ఆశీస్సులు దేవుని ఆశస్సులు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు ఇతరులకు మాతృకగా అవి ఎప్పుడైతే ఉండవో అవి మన నుండి తీసివేయబడతాయి. ఎప్పుడైతే మాతృకగా ఉంటాయో ఇంకనూ కూడా దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలో వస్తాయి, ఇంకనూ కూడా మన విశ్వాసము బలపడుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి బలపడే విశ్వాసం మనకు ఉండాలని చెప్పి ఇతరులకు మాతృకగా ప్రదర్శించినటువంటి విశ్వాసము దైవ ఆశీస్సులకు సాక్షిగా నిలబడాలని చెప్పి ఈ దీప స్తంభం పైనటువంటి దీపము ప్రకాశిస్తూ మనందరికి కూడా ఈ పాఠాన్ని నేర్పిస్తూ ఉందని చెప్పి క్రీస్తు ప్రభు అర్థిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రభు మీతో ఉందిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ దేవాదేవుడు మిమ్మందరిని దీవించి